Morning children, welcome to our Telugu class. All of you take your Telugu textbooks and open page number 88. Children, 88 lo ikkada chadavandi line lo oka paragraph ichadu kinda konni bits ichadu. So kabatti meer paragraph chadivi veetiki answers meere cheyali. Paragraph lo unte answer lo so chadivi veetiki answers cheyandi. Next chudandi. ఇక్కడ చూడండి, పదజాలం చూడండి. బుర్రకథలో కథ చెప్పేవాడిని ఏమంటారు? మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే వ్యక్తి. ఓకే, నేను చెప్తాను చూడండి. బుర్రకథలో కథ చెప్పేవాడు కథకుడు. ఏ మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే వ్యక్తిని ఏమంటారు అంటే మండల అభివృద్ధి అధికారి. మండలపు అభివృద్ధి అధికారి. నాయకత్వం వహించేవాడిని ఏమంటారంటే నాయకుడు. ఉపన్యాసం ఇచ్చేవాడు వక్త, వక్త అని రాయాలి. హరికథ చెప్పేవాడిని హరిదాసు అంటారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, భాషను గురించి తెలుసుకుందాం. సీత బడికి వెళ్ళింది సామాన్య వాక్యం. సీత అన్నం తిని బడికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ సామాన్య వాక్యాలు, సంక్షిప్త వాక్యము, అలాగే చెప్పాను కదా. సో మళ్ళీ ఒక్కసారి రివీల్ చేస్తున్నాం చూడండి. ఏంటంటే సామాన్య వాక్యం ఏంటంటే కర్త, కర్మ, క్రియ ఈ మూడు కలిగి ఉంటే అది దాన్ని సామాన్య వాక్యం అంటారు. అలాగే అందులో కర్త, కర్మ కానీ ఏది లోపించినప్పటికీ ఒక పూర్తి అర్థాన్ని ఇస్తే అది సామాన్య వాక్యం అవుతుంది అనమాట. ఎందుకు చూడండి, ఇక సీత బడికి వెళ్ళింది, ఇది సామాన్య వాక్యం అవుతుంది అనమాట. సామాన్య వాక్యం అని రాయాలి. సీత అన్నం తిని బడికి వెళ్ళింది, ఇది సంక్లిష్ట వాక్యం. అంటే సంశ్లిష్ట వాక్యం, సంక్లిష్ట అని రాశారు. సంశ్లిష్ట వాక్యం, సంశ్లిష్ట ఎలా చూడండి అక్కడ. అంటే సీత అన్నం తిని బడికి వెళ్ళింది. తిని అనేది అసమాప క్రియ, వెళ్ళింది అనేది సమాప క్రియ. అంటే సంశ్లిష్ట వాక్యంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ కలిగి ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారనమాట. అంటే సీత అన్నం తిని బడికి వెళ్ళింది, ఇదే దీన్నే సామాన్య వాక్యాలుగా రాస్తే సీత అన్నం తిన్నది, సీత బడికి వెళ్ళింది అని ఉంటుంది. సో దాన్ని సంక్లిష్ట వాక్యంగా రాయనంటే సీత అన్నం తిని బడికి వెళ్ళింది. మీకు ఆల్రెడీ ఒకసారి 6th క్లాస్లో కూడా మీకు చెప్పాను, శ్రీకాంత్ పాఠశాలకు వెళ్ళాడని ఫస్ట్ లెసన్లో ఉంటుంది ఇదే మోడల్. నెక్స్ట్, సీత అన్నం తిన్నది కానీ బడికి వెళ్ళలేదు, దీన్ని సంయుక్త వాక్యము అంటారనమాట. కానీ, కానీ, కాబట్టి ఇలాంటి పదాలు మధ్యలో ఉంటే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. సీత అన్నం తిన్నది కానీ బడికి వెళ్ళలేదు, ఇలా అంటే రెండు సమప్రాధాన్యం గల వాక్యాలు ఒక వాక్యంగా రాస్తే దాన్ని సంయుక్త వాక్యము అంటారనమాట. నెక్స్ట్ చూడండి, అందులో ఇక్కడ వాక్యాలు ఇచ్చాడు, అందులో అర్థం యొక్క అదే ఈ వాక్యం యొక్క భేదాలను చెప్పమన్నాడు. ఆహా ఎంత బాగుందో, చేతులు కడుక్కో. ఇక్కడ చూడండి, ఆహా ఎంత బాగుందో అంటే మనం ఏం చేసాం కూడా ఆశ్చర్యపడ్డాం అవునా. ఇక్కడ చూడండి, ఆశ్చర్యార్థకం ఉంది కదా, ఇలా ఆశ్చర్యార్థకం ఉంటే, ఆశ్చర్యపడే విషయాలు ఉంటే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారనమాట. చేతులు కడుక్కో, ఇక్కడ చూడు, చేతులు కడుక్కో. అయితే చేతులు కడుక్కో అని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఉండవు. చేతులు కడుక్కో అనేది ఆర్డర్స్ వేసాము అవునా, చేతులు వేయి, చేతులు కడుక్కో అంటున్నాం కాబట్టి ఇలా చేతులు కడుక్కో అంటే అది విధిగా చెప్పడం. దాన్ని ఏమంటారంటే విద్యార్థక వాక్యము అని పిలుస్తారనమాట. చాలాసేపు టీవీ చూడొద్దు, వద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు అని చెప్తే దాన్ని నిషేధించడం, అంటే ఆ పని చేయొద్దని నిషేధిస్తున్నావు కాబట్టి దీన్ని ఏమంటే ఇలాంటి దాన్ని నిషేధార్థక వాక్యము అని పిలుస్తారు. లోపలికి రావచ్చు అంటే లోపలికి రావచ్చు, మీరు రావచ్చు అని అంటూ ఉంటాం. సో అలా ఉంటుంది అనుమత్యర్థక వాక్యం, అంటే అనుమతి ఇచ్చాం లోపలికి రావడానికి కాబట్టి దీన్ని అనుమత్యర్థక వాక్యము అంటారు. గోపాల్ చెట్టు ఎక్కగలడు, గోపాల్ చెట్టు ఎక్కగలడు. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చెట్టు ఎక్కగలడు అంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి, మన యొక్క బలాన్ని ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి మన యొక్క సామర్థ్యం మనకు తెలుస్తుంది కాబట్టి గోపాల యొక్క సామర్థ్యం మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని సామర్థ్యార్థక వాక్యము అని పిలుస్తారు అనమాట. అర్థమైందా? సో వీటి యొక్క సారాంశం అదే మీకు నేను చెప్పాను కదా, అదే వీటి యొక్క సారాంశం. ఒకసారి మళ్ళీ ఇవన్నీ ఒకసారి మీరు రీడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీత కలెక్టర్ అయిందా, సీత కలెక్టర్ అయిందా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇక్కడ ప్రశ్నించాం కాబట్టి ఇది ఏ వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్, మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ఇక్కడ చూడండి కొట్టుకోవచ్చు, కోవచ్చు అంటే ఇక్కడ అనుమతి ఇచ్చాం కాబట్టి
అనుమత్యర్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం. నెక్స్ట్ అక్క చెప్పేది విను, అంటే ఇక్కడ ఆర్డర్ చేసిన అక్క చెప్పేది విను అని చెప్పేసి, కాబట్టి ఇది విద్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ఇక్కడ విద్యార్థక వాక్యం. నెక్స్ట్ రసాభాస చేయకండి, ఇక్కడ నిషేధించమని, కాబట్టి నిషేధార్థక వాక్యం. రసాభాష చేయకండి అంటే నిషేధించడం, సో ఇది నిషేధార్థక వాక్యం అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి. అసామాన్యులు అంటే అసామాన్యులు ఏంటో మనం అసామాన్యుల పాఠం గురించి యాక్చువల్గా ఉపవాచకం చదవాలి, కాకపోతే మనం ఆన్లైన్ క్లాస్ కాబట్టి నేనే చదివి చెప్తున్నాను. సో కాబట్టి పాట లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ లెసన్ని ఒకసారి చదవండి. ప్రతిరోజు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, వాటిలో కొన్నింటిని పట్టించుకోం, మరికొన్నింటిని గురించి ఆలోచించం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాల్లో ఆశ్చర్యం వేస్తుంది. మర్రి విత్తనాన్ని చూసారా ఎంత చిన్నగా ఉంటుందో, పరిశీలించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. కానీ దీనిలో నుంచే పెద్ద మర్రి చెట్టు వస్తుంది, అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఇలాగే మన మధ్యనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించిన వాళ్ళలో కూడా అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది, దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. ఓకే, అయితే ప్రతిరోజు మనం ఎన్నో చూస్తూ ఉంటాం అవునా, అయితే మనం చాలా పట్టించుకోం, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా చాలా విషయాలు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నింటినీ మనం పెద్దగా పట్టించుకోం, వాటి గురించి ఎక్కువగా ఆలోచించాం, దాన్ని బాగా ఏదైనా ఒక విషయాన్ని దృష్టి పెడితే చూస్తే మనకు కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మర్రి విత్తనం, మర్రి విత్తనం మీరు చూసేలో చాలా చిన్నది ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది. కానీ అంత చిన్న మర్రి విత్తనానికి అంత పెద్ద చెట్టు, మర్రి చెట్టు చాలా పెద్దది వస్తుంది కదా, అంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు రావడం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద శక్తి దాగి ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన మధ్యలో ఉన్న వాళ్ళు, మన మధ్యన మనతో ఉండేవాళ్ళు చాలా సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో ఒక కొంతమందికి అసామాన్యమైనటువంటి ప్రతిభ దాగి ఉంటుందన్నమాట వాళ్ళలో. దాన్ని మనం గుర్తించాలి, అలాగే వాళ్ళని చేసేదాన్ని మనం గౌరవిస్తూ ఉండాలి. ఆకాశంలో హాయిగా ఎగదరగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? ప్రపంచంలోని విషయాలను క్షణాల్లో ప్రత్యక్షంగా మనకు చూపించే టీవీని కనిపెట్టింది ఎవరు? సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ ఫోన్ రూపశిల్పి ఎవరు అని తరచూ ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ ఈ సుఖాలు విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకునే మార్గం చూపిన మహాపురుషుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా? వాళ్ళ కృషిని త్యాగాన్ని ఎన్నడైనా తలుచుకుంటున్నామా? అయితే మనం ఆకాశంలో విహరించగల విమానాన్ని కానీ, లేకపోతే విమానం కనిపెట్టిన వాళ్ళని, లేదంటే సెల్ ఫోన్ కనిపెట్టిన వాళ్ళని, కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళని, వీళ్ళందరి గురించి, టీవీ కనిపెట్టిన వాళ్ళని, వీళ్ళందరి గురించి మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం ఎవరు వీటిని తయారు చేశారని. కానీ నిజంగా మనం విలాసవంతంగా జీవించడానికి అవి కాదు, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి, మన అవసరాలు తీర్చుకునే మార్గాలు చాలా ఉన్నాయి. అలాంటి అవసరాలు తీర్చుకునే మార్గం చూపినటువంటి మహాపురుషులు నిజంగా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ గురించి మనం ఎప్పుడు తెలుసుకోవాలని ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయలేదు. అలాగే వాళ్ళు ఎన్నో త్యాగాలు కూడా చేశారు, కానీ అలాంటి విషయాలు ఎప్పుడు కూడా మనం ఆలోచించం కూడా. అన్నమయములైన వన్యజీవములు కూడు లేక జీవ కోటి లేదు అన్నారు పోతిరూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆహారం లేకుంటే ఏ ప్రాణి బ్రతకదు, ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార విషయాల గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. అయితే అన్నమయములైన అన్నం కోసం జీవించేటటువంటి జీవాలన్నీ కూడా తిండి లేకపోతే ఈ జీవకోటే లేదని చెప్పేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మనకు తెలియజేయడం చెప్పారు. అయితే ఆహారం లేకపోతే ఏ ప్రాణి బ్రతకదు కదా. అలాగే ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి అన్నాన్ని, ఆహారాన్ని తయారు చేసి అన్నం గురించి వాటిని ఇవి తినాలి అని తెలియజేసిన వారు ఎవరంటే మన ఆదివాసులు, మన యొక్క ఆదివాసు అడవులే అమ్మఒడిగా, కొండ కోనలే తోడు నీడగా జీవిస్తారు. అయితే ఈ ఆదివాసులు అందరూ కూడా అడవులే అమ్మగా, అలాగే కొండ కోనలే వాళ్ళ యొక్క తోడు నీడగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు అన్నమాట. అక్కడే ఉంటారు వాళ్ళు రేయింబగళ్ళు ప్రకృతిలోనే కలిసి ఉంటారు, ప్రకృతిని బాగా పరిశీలిస్తారు, ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పారు. అలా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు, వాటి రుచి చూశారు. అలాగే వీళ్ళు ప్రతి ఎప్పుడు రాత్రి పగళ్ళు కూడా అక్కడే ఉంటారు, ప్రకృతిలోనే కలిసి ఉంటారు.
అలాగే ప్రకృతిని బాగా పరిశీలిస్తూ ఉంటారు. ఈ ప్రకృతిలో ఉన్న వాటిలో ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వాటిలో ఏవి తినాలో ఏవి తినకూడదు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రయోగాలు చేసి మనకి తెలియజేశారు. వాటి యొక్క రుచిని కూడా వాళ్ళు చూసి ఇది తినాలి ఇది తినకూడదు అనే విషయాన్ని మనకి ఈ ఆదివాసులే తెలియజేయడం జరిగింది. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నవ్ ఐ విల్ గివ్ హోంవర్క్. చిల్డ్రన్ చూడండమ్మా పిల్లలు, మనకి సాటర్డే ఏంటంటే స్లిప్ టెస్ట్ ఉంటుంది. సో ఏ లెసన్ మీద స్లిప్ టెస్ట్ ఉంటుందంటే సెకండ్ లెసన్. మీకు సెకండ్ లెసన్ ఏంటమ్మా? అతిథి మర్యాద. ఓకే, అతిథి మర్యాద, అతిథి మర్యాద లెసన్. అతిథి మర్యాద లెసన్ అంతా కూడా మీరు పూర్తిగా చదువుకోవాలి. అంటే అతిథి మర్యాదలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే అతిథి మర్యాదలో టెక్స్ట్ బుక్, వ్యాకరణం, ఇవి పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా చదవండి. మీకు సాటర్డే టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ప్రిపేర్ వెల్, అందరూ బాగా ప్రిపేర్ కండి. సో ఈ అది మీకు వర్క్. నెక్స్ట్ రీడింగ్ వర్క్, రైటింగ్ వర్క్ వచ్చేసి అసామాన్యులు లెసన్ మనం ఒక పేజీలో చెప్పుకున్నాం కదా, ఇందులో మీకు ద్విత్వ సంయుక్తాక్ష ఇవి చదివి ఇందులో ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఉన్న పదాలను తీసి మీరు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా రాసి నాకు చూపించండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.